Hello everyone, this is Jansi. Welcome back to my channel. It's my amazing vlogs. Today's vlog Bhanukota ela untundi, ekkada untundi ani video lo poye mundu anni vivaranga aithe explain chestunanu. Skip cheyakunda chusayandi. Ikkada chustunnan kada arch adi entrance anamata. Inkokati back side kuda untundi. Vehicles evaraina mokal nappulu unna vallu, evaraina ralekapoyina vallu direct car aithe akkada daaka velthunnanamata. Back side nunchi kuda velipochu lopalki. భానుకోట ఎక్కడుంటుందంటే కడప జిల్లాలో సింహాద్రిపురం మండలం అహోబిలాపురం విలేజ్ లో ఉంటుంది. అనంతపురం నుంచి రావాలంటే తాడిపత్రి నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది భానుకోట. చాలా చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ చూయించేది కోనేరు. కోనేరుకి ఆపోజిట్లోనే చిన్నపిల్లలకి పుట్టెంట్రుకలు అలా తీస్తూ ఉంటారు. అండ్ అక్కడ బ్లూ కలర్లో షెడ్ లాగా ఉంది కదా, అక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. నిత్యాన్నదానం అంటే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు మనకైతే అన్నం ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వాతావరణం అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. అసలు మనకి వెహికల్ సౌండ్స్ కానీ ఏవి వినిపించవన్నమాట. మనకి పక్షుల శబ్దాలు, గాలి వీచే శబ్దాలు తప్ప ఏమీ వినిపించవు. అంత ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ కొండల మధ్య ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. ఇది చాలా పురాతనమైన టెంపుల్. రీసెంట్గా రీకన్స్ట్రక్ట్ చేశారనమాట టెంపుల్ని. ఇక్కడ చూయిస్తున్నాను కదా, ఇక్కడ దాకా పాతదే అనమాట. నెక్స్ట్ వచ్చేదంతా రీఇన్నోవేట్ చేసింది. ఇక్కడైతే ఫస్ట్ గణపతిని దర్శించుకొని మనం పైకి వెళ్తే అక్కడ సోమేశ్వర స్వామి అమ్మవారు ఉంటారు. అనంతపూర్ నుంచి కానీ కడప నుంచి కానీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా ఉండి బాగా వెళ్ళిపోవచ్చు అనమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా పైకి వెళ్ళి చూసేద్దాం ఎంత బాగుంటుందో. చుట్టూ కొండలని చెప్పాను కదా, చూడండి. వర్షాకాలంలో వస్తే చాలా గ్రీనరీగా చాలా చాలా బాగుంటాయి, అద్భుతంగా అనిపిస్తుంది. మనసుకైతే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. నాకైతే ఇది చాలా ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ చూడండి, వర్షాకాలంలో ఇక్కడ నుంచి వాటర్ కూడా పడుతూ ఉంటాయి. ఇప్పుడు మనము మెయిన్ ఎంట్రన్స్ అయితే చూసేస్తున్నాము. ఇక్కడ కార్తీక మాసంలో మాఘమాసంలో ప్రత్యేక పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ టెంపుల్లో పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా వస్తూ ఉంటారు. ఇంకా శివరాత్రి రోజైతే కన్నుల పండుగగా ఉంటుంది. జనాలు వచ్చేస్తారనమాట. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వరకు వెహికల్స్ అయితే స్టాప్ చేసి ఉంటాయి. అంత బాగా జరుగుతుంది శివరాత్రి ఇక్కడ. ఇక్కడ చూస్తున్నాం కదా, ధ్వజస్తంభం దగ్గరకు వచ్చేసాము. ఇలా ఇటువైపుకు వెళితే అక్కడ నవగ్రహాల మండపం కనిపిస్తుంది. అక్కడ నవగ్రహ పూజలు కూడా చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి ఆపోజిట్లో చూస్తే మనకి ఒక బావి కనిపిస్తుంది. స్వామివారి అభిషేకానికి ఈ నీళ్ళనే వాడుతూ ఉంటారు. చుట్టూ చూసారా ఎంత బాగుందో, మొత్తం అంతా కొండలు, మధ్యలో టెంపుల్ ఉంటుంది. బావి దగ్గర కూడా వెళ్ళి చూపిస్తున్నాను. ఎప్పుడు నీళ్లు ఊరుతూనే ఉంటాయంట ఈ బావి నుంచి. నియర్ బై ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి వచ్చి ఇక్కడికి 1 డే స్పెండ్ చేసేలాగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళండి. ఇంకా ఇక్కడ మనము ఒక్కొక్కసారి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా నిద్ర చేయాలి అనుకుంటూ ఉంటాం కదా, అలా నిద్ర చేయాలన్నా కూడా ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. టైం లేదని చెప్పేసి రూమ్స్ ఇవన్నీ షూట్ చేయలేకపోయాను. ఇప్పుడైతే మనము స్వామివారిని దర్శించుకుందాము. ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. ధ్వజస్తంభం నుంచి అటువైపు చూసాం కదా, ఇప్పుడు ఇటువైపుకి వెళ్తే ఫస్ట్ మనకి గణపతి స్వామి టెంపుల్ వస్తుంది. ఇదైతే కొత్తగా కట్టారనమాట, కొత్తగా స్వామివారి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. స్టార్టింగ్లో అయితే నేను బ్యాక్ సైడ్ నుంచి కూడా రావచ్చు అని చెప్పాను కదా, అక్కడ కార్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వస్తాయి కార్స్. ఇటుపక్క ఎంట్రన్స్ ఉంది, అటువైపు నుంచి మనము లోపలికైతే ఎంటర్ అయిపోవచ్చు. ఇటువైపు నుంచి వచ్చినప్పుడు కూడా మనము గణపతి స్వామిని దర్శనం చేసుకొని సోమేశ్వర స్వామిని, పార్వతీ అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. ఎండాకాలంలో వస్తే మాత్రం చాలా ఎండలు ఉంటాయి. చుట్టూ కొండలు ఉంటాయి కదా, చాలా వేడి ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే వర్షాకాలంలో వస్తే చాలా చాలా హాయిగా ఉంటుంది. చెట్లన్నీ బాగా గ్రీనరీగా చాలా చాలా బాగుంటుంది. కొండల్లో నుంచి వాటర్ కూడా పడుతూ ఉంటాయంట వర్షాకాలంలో. ఇప్పుడైతే ఈ మెట్ల ద్వారా ఎక్కి మనము సోమేశ్వర స్వామిని, పార్వతీ అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా కట్టారు, మొత్తం అంతా రాతి కట్టడం, చాలా అద్భుతంగా కట్టారు, కొత్తగా కట్టారనమాట. ఇక్కడ నుంచి మనము సోమేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. స్వామివారిని దర్శించుకొని ఇలా పక్కకు వస్తే ఇక్కడ మనకి పార్వతీ అమ్మవారిని దర్శించుకోవచ్చు.
చూసారు కదా బానుకోట ఎలా ఉందో. చుట్టూ కొండల మధ్య టెంపుల్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.